केसीआर जिंदाबाद केसीआर जिंदाबाद वर्दिलाली वर्दिलाली केसीआर नारी नायकत्व वर्दिलाली वर्दिलाली केसीआर नारी नायकत्व जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना जोर से बोलो प्यार से बोलो जय तेलंगाना जय तेलंगाना केसीआर गार नायकत्वम वर्दिलाली केसीआर गार नायकत्वम वर्दिलाली जय तेलंगाना जय तेलंगाना केसीआर गार नायकत्वम वर्दिलाली केसीआर गार नायकत्वम वर्दिलाली जय केसीआर जय केसीआर जय केसीआर जय जय केसीआर రేప కొంగరకల్లం జరిగే టీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు సమాయత్ మొత్తం కూడా భారీగా గ్రేటర్ హైదరాబాద్లో సన్నతమవుతారు. అందులో భాగంగా ఉప్పల్ నియోజకవర్గంలోని అదేవిధంగా పక్కనే ఉన్న అమర్పేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున నల్లకొండ డివిజన్లో కార్యక్రమం జరుగుతున్నాయి. ఇక్కడ ప్రచారం కూడా చాలా భారీ ఎత్తున జరుగుతుందంటున్నారు ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడు శ్రీనివాసరావు, అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ గరిగడ్డ శ్రీదేవి కూడా. ఇప్పుడు వారిని తీసుకుందాం. నమస్తే సార్. బాగున్నారు సార్? బాగున్నారా? మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా పండులా జరుగుతుంది. ఇక్కడ జన జాతర స్టార్ట్ అయింది. మీటింగ్కి వస్తురా లేదా? ఎందుకురా మీరు మీడియా కవరేజ్ చేయాలి కదా. ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలంతా ఒకటే సార్, ఈరోజు మీరు మా ఇంటికి వచ్చి పిలవడం కాదు, మా బాధ్యత. మేమందరం కూడా మీటింగ్కు రేపు వస్తాం. తప్పకుండా కేసీఆర్ గారిని దీవించవలసినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏ ఇంటికి పో, ప్రతి ఇంట్లో ప్రతి ముఖంలో సంతోషం. ప్రతి ఇంటికి ఒక పథకం వచ్చింది, ఈరోజు ప్రభుత్వ పథకం చేరింది. వారు చెప్తా ఉన్నారు, మొన్ననే మా బిడ్డ డెలివరీ మా ఇంటికి వచ్చింది, మా కేసీఆర్ కిట్ వచ్చింది, మాకు 13,000 రూపాయలు వచ్చినాయి. ఈరోజు మా ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మేమే అనుకున్నాం కేసీఆర్ గారు ఎంత మంచి అయినా, మేము ఏం చేసిన రుణం తీసుకోవాలని అనుకున్నాం. మొన్నగా మా పక్కింటి ఆమె ఇంటికి పోతే ఆమె చెప్తా ఉంది, అమారే ఘర్మే బచ్చే షాదీ కైసా కర్నా బోల్కే సోచ రే థే, ఓ షాదీ ముబారక్ మే మేరకు 1,00,000 రూపాయి సీఎం సాబ్నే దియే. అసలు నేను క్యా దేకే ఉన్కా హమ్ ఏ కర్నా బోల్కే సోచ రే థే ఓ టైమే అవి ఏ మీటింగ్ ఆయా. వాళ్ళందరూ కూడా ఒకటే మాట, ప్రతి ఇంట్లో ఒక ముసలావిడ అంటుంది, ఇవాళ నాకు 1,000 రూపాయల పెన్షన్ వస్తుంది బిడ్డ. నిజంగా నెల కాగానే టక్కున చెప్పులు అరిగేటట్టు తిరిగేది వెనకట 200లకు. ఇవాళ నాకే డైరెక్ట్గా 1,000 రూపాయలు ఒక్క రూపాయి పొల్లు పోకుండా వస్తూ ఉంది. ఇవాళ ఈ రకంగా పథకాల పేర్లు చెప్తూ ఉంటే మా ఇంట్లో రేషన్ బియ్యం ఎంతమంది ఉంటే అంతమందికి వస్తూ ఉంది. ఒకసారి పథకాలన్నీ బాగున్నాయి, బాగున్నాయి, పబ్లిక్ కూడా రెస్పాన్స్ బాగుంది. మరి మీకు ఇచ్చిన 4 కాన్స్టిట్యూన్సీలో మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి ఈ 4 నియోజకవర్గాలలో ప్రచారం ఏ విధంగా జరిగింది? రేపు బహిరంగ సభకు ఏ విధంగా వెళ్తున్నారు? ఈరోజు ప్రతి ఇంటింటికి కార్పొరేటర్లందరూ చక్కగా, ఈరోజు మీకు తెలుసు గతంలో జిహెచ్ఎంసీలో కేసీఆర్ గారు మా క్రికెట్ కెప్టెన్ అయితే దాంట్లో బెస్ట్ బ్యాట్స్మెన్ కేటీఆర్ గారు. కేటీఆర్ గారు సెంచరీ కొట్టినారు 99 మంది కార్పొరేటర్లను గెలిపించింది గ్రేటర్ హైదరాబాద్లో. మాకు ఈరోజు పనే లేకుండా పోయింది. 99 మంది కార్పొరేటర్లల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, అందులో మంచి చదువుకున్న వారు వచ్చారు ఈరోజు. మరి అలాంటి వారు ఇంటింటికి తిరిగి ప్రజలందరినీ ఈ మీటింగ్కు ఎందుకు తరలాలే? ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో ఏం చేసింది, ఏమి చేయబోతా ఉన్నాం, ఈ విషయాలన్నీ మన ముఖ్యమంత్రి గారు చెప్పబోతా ఉన్నారు. మీరు రండి అని వారు చక్కగా ఇంటింటికి బొట్టు పెడుతూ కార్యక్రమాలు తీసుకొని ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నారు. ఇన్విటేషన్ ఇచ్చి నేను ఇంతకుముందే చెప్పినట్టు స్పందన చాలా బాగుంది ప్రజలల్లో. వీళ్ళు బస్సు పెడతామంటే కూడా మీరు ఏమొద్దమ్మా మేమే వస్తాం, మేము సర్ది పెడతామంటే ఏమొద్దమ్మా మేమే సర్ది మూట కట్టుకొని వస్తాం. మీరే చూస్తున్నారు కదా ఎంతమంది ఎన్నిసార్లు ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజల వద్దకు చేరితే, ప్రజలతో ప్రభుత్వం కనెక్టివిటీ ఏర్పడితే, ప్రభుత్వం మీద ముఖ్యమంత్రి మీద ప్రజలకు విశ్వాసం ఏర్పడితే, విశ్వసనీయ ముఖ్యమంత్రిని కాపాడుకోవడానికి ప్రజలు ఏ రకంగా తరలుతారో ఇవాళ మన ఈ ప్రజల్ని చూస్తుంటే రేపు మీటింగ్కు కదులుతూ ఉంటే తెలుస్తూ ఉంది. ఇది నా భూతో నా భవిష్యత్తు. ఈ మీటింగ్ నేను చెప్తా ఉన్నా ఈరోజు నిజంగా కూడా ఈ నియోజకవర్గాల నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నారు, లక్షలాది జనం తరలి వెళ్తూ ఉన్నారు. మొత్తం చూస్తున్నాం మనం ఈ ప్రతినివేదన సభ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ప్రారంభం దగ్గర నుంచి రేపు జరిగే కార్యక్రమం వరకు చాలా బిజీ బిజీగా మీ షెడ్యూల్ గడుస్తుంది, మీ ముఖం కూడా చాలా గుంజింది, చాలా అడ్డోగు చేస్తున్నారు. మరి ఈ ఒడిదుడుకులు ఎలా ఉన్నాయి, మీ మీ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నారు, రేపు జరిగే సభను చూడటానికి మీరు ఎలా ఆసక్తి చూపుతున్నారు? నిజంగా కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం అంటేనే పూర్వజన్మ సుకృతం.
ఇవాళ నేను ఆస్వాదిస్తున్నా, నిజంగా కూడా చెప్తున్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ గురించి పోరాడినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం, ఆ తర్వాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాం. ఇవాళ ప్రజల యొక్క దీవెనలు పొందుతూ ఉన్నాం. ఆ ప్రజల దీవెనలు పొందిన తర్వాత ఈ కష్టం అనేది ఇష్టపడి చేస్తే కష్టం అనిపిస్తలేదు, నిజంగా ఇష్టపడి చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి నాయకత్వం కానీ ఆ ప్రజల ఆనందోత్సాహాలు కానీ చూస్తున్నప్పుడు అలసట మర్చిపోతూ ఉన్నాం. ఏమున్నా చెప్పండి, ఏ ఇంటికి వెళ్ళినా రాబిడ్డ నా ఇంట్లో ఉండ అంటున్నారు. ఈడనే తిరుగుతున్నా, ఈడనే తింటున్నా, ఈయనే పడుకుంటున్నా, ఇంకేం కావాలి మనిషికి? ఇంత మంచి ఇంతమంది చుట్టాలలాగా నాకు ప్రజలందరూ ఈ వాతావరణం రాజకీయాలలో గతంలో లేదు. 70ల కలుషిత రాజకీయాలే చూసినాం. ఈరోజు ఇంత మంచి రాజకీయ వాతావరణం, ఎవరొచ్చినా నాయకులు అంటేనే మన నాయకులు వీళ్ళు, మన ఓట్లేసి గెలిపించుకున్న నాయకులు అని అవిశ్వాసం నుండి విశ్వాస పాత్రానికి గురైనటువంటిది మన పరిపాలన జరిగింది. ఇంతకుముందు రాజకీయ పార్టీలు అంటేనే ఒక అసహ్యం, ఒక అవిశ్వాసం, ప్రభుత్వం మీద ఒక అవిశ్వాసం, ఒక అసహ్యం. ఇప్పుడు ఆ దాని నుండి బయటపడి మరి అవిశ్వాసం నుండి విశ్వాసానికి, అసహ్యం నుండి ఈరోజు ఆనందోత్సాహానికి దారితీసినటువంటి పరిపాలన. ఈ పరిపాలనలో తప్పకుండా వచ్చేసారి కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారినే చూడాలనుకుని ప్రజలల్లో తాపత్రయపడుతూ ఉన్నారు. కాబట్టి ఇదొక హిస్టరీ రికార్డ్ అవబోతూ ఉంది. నేను అనుకుంటా గిన్నిస్ బుక్ రికార్డు నమోదవుతుంది. ఇదొక కొత్త చరిత్ర. ఇది అప్పుడప్పుడు జరుగుతుంది, 100 ఏళ్ళకు ఒకసారి తరం మారినప్పుడు జరుగుతుంటుంది. ఒకసారి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడనో, లేకపోతే త్రేతాయుగంలో శ్రీరాముడనో, కలియుగంలో కేసీఆర్ అనో, ఈ రకంగా నేను ఇప్పుడే చూస్తూ ఉన్నాను. నిజంగా కూడా ప్రజలు వాలంటీర్గా మీరు అడగండి, ఇంతకుముందు బీర్ బిర్యానీ, హైదరాబాద్ అంటేనే రాజకీయ పార్టీలు బీర్ బిర్యానీ, ఇవాళ బీరు లేదు బిర్యానీ లేదు, బస్సు కడతామంటే బస్సు వద్దంటున్నారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఇవన్నీ మీరే చూసారు కదా టీవీలలో. మీరు ఎవరినైనా మీరు మాట్లాడియండి, మేము లేనప్పుడు కూడా మీరు మైకు పెట్టి వాళ్ళని ఎన్ని తీర్లు అయినా అడగండి, మీరు అదే చెప్తారు. సో కేసీఆర్ గారు నిజంగా చరిత్ర సృష్టించారు. ఇవాళ నిజంగా కూడా మేము ఈ తరం వాళ్ళము ఇటువంటి పరిపాలన చూడడం కూడా మా యొక్క గొప్ప. ఎప్పుడెప్పుడు సభను చూడాలి, ఎప్పుడు పాల్గొనాలని ఆసక్తిగా ఉందా? లేదు తప్పకుండా ఉంది కదా. ఇంతమంది ప్రజలు వస్తున్నప్పుడు వీళ్ళని తీసుకొని జులూస్గా వెళ్ళి ఒక మంచి 30 లక్షల జనాభాని అక్కడ చూసి తరించాలని మాత్రం ఉంది. నిజంగా కూడా మంచి వర్క్ ఇచ్చారు కదా కేసీఆర్ గారు, మీకు బాగుంది, అందరికి హ్యాపీగా చెప్తున్నారు. చేతి నిండా పని, కళ్ళ నిండా జనం, కంటి నిండా జనం. నిజంగా చెప్తున్నా సార్, నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా. ఎంత చక్కటి అవకాశం అంటే ఒక లీడర్లకి ఒక మంచి ఒక పుణ్యకార్యంలో తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. మీరైతే నిజంగా కూడా దగ్గర నుండి నన్ను పరిశీలిస్తారు, మీరు నాతోనూ చూస్తూ ఉన్నారు. రాత్రి 11 గంటలకు వీళ్ళని లేపినా లేస్తున్నారు, రాత్రి 12 గంటలకు పిలిచినా మాట్లాడుతున్నారు. ఇవాళ జనాలు ఎట్లా కదులుదాం, వినూత్నంగా కదులుదాం, ప్రజలందరినీ చైతన్యపరిచే విధంగా కదులుదాం అని వాళ్ళంతల వాళ్ళే వస్తే నిజంగా మాకు ఇప్పుడు బస్సులు, మేము పెట్టిన బస్సుల కంటే ఎక్కువ జనాభా వస్తారు. ఏం చేయాలనో మాకే అర్థమవుతలేదు. సో ఆ రకంగా ట్రెండ్ను చూసి ఈ టైంలో కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన సమయంలో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వారి టీంలో నేను నిజంగా పనిచేస్తున్నందుకు, నేనే కాదు ఆమె కార్పొరేటర్ అయినందుకు మేము అందరం కూడా చాలా సంతోషపడుతున్నాం సార్. అందరికన్నా మీకు ఎక్కువ ఆనందం ఉంటుంది, ఇక్కడ 4 నియోజకవర్గాలు ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి మీకు చాలా హ్యాపీగా అనిపించవును కదా. 4 నియోజకవర్గాలని నేను గొప్పగా కాకుండా ఎంబీసీ కార్పొరేషన్, ఇప్పుడు ఇంతకుముందు పూసల వాళ్ళు వచ్చినారు సార్, మాకు కేసీఆర్ గారు భవనం ఇచ్చినందుకు పాలాభిషేకానికి రండి సార్, వారు వచ్చి నాకు సన్మానం చేస్తుంటే నిజంగా కూడా అది కేసీఆర్ గారి వల్లనే కదా. ఇవాళ నాకు సన్మాన దుప్పట్లు పడుతూ ఉన్నాయంటే ఇవన్నీ కూడా కేసీఆరే కదా. సో ఈరోజు నిజంగా వండర్ఫుల్ లీడర్ ఉంటే ఒక వండర్ఫుల్ వాతావరణం రాష్ట్రంలో ఉంటుంది. వండర్ఫుల్ వాతావరణం ఉంటే మేము వారి నాయకత్వంలో ఉన్నందుకు డెఫినెట్గా సంతోషపడుతూ ఉన్నాం. ఇవాళ చాలా సంతోషంగా ఉందండి నిజంగా. అలాగే ఇక్కడ మన స్థానిక నల్లకుంట కార్పొరేటర్ గరిగన్న శ్రీదేవి గారిని మనం తీసుకుందాం. చెప్పండి మేడం, మొత్తానికైతే మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న కొంగరకల్ భారీ బహిరంగ సభ కొన్ని గంటల్లో జరగనుంది, మరి ఆ సభను చూసేందుకు మీరు హ్యాపీగా ఉన్నారా లేదా? చాలా ఆనందంగా ఉందండి. నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన సభ మేము కార్పొరేటర్గా మా టర్మ్లో జరగడం అనేది మాత్రం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాము. అంతేకాదు మా యొక్క ఇప్పుడు మా కార్యకర్తలు కానివ్వండి, మాకు స్వచ్ఛందంగా వచ్చే వాలంటీర్స్ కానీ, ముఖ్యంగా మా డివిజన్ ప్రజలు కూడా ఎంతో సంతోషంగా మరి ఈ సభకి ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం, ఎప్పుడు 2వ తారీఖు వస్తుంది, ఎప్పుడు ఆదివారం వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి అందులో భాగంగానే మేము నల్లకుంట డివిజన్ నుంచి రేపు పెద్ద ఎత్తున మేము తరలి వెళ్ళబోతున్నాం. ఎంతో సంతోషంగా అంటే గతంలో
సభకు వెళ్ళాలంటే అదో అదొక వాతావరణము, కొంచెం బెరుకు బెరుకుగా ఒకలాంటి రావాలంటే కూడా లేడీస్ చాలా భయపడుతుండే. కానీ ఇప్పుడు ఇది ఒక సభలాగా కాకుండా ఒక అద్భుతమైన ప్లేస్కి వెళ్తున్నాము అంటే ఒక మన ఒక ఇంత మన కేసీఆర్ గారు ఇలాంటి నాయకుడు, మా కేసీఆర్ గారు, మా ముఖ్యమంత్రి గారు ఎన్నో అద్భుతమైన పథకాలను మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను మా కోసం ఇచ్చిన నాయకుడు మరి రేపు కొత్తగా కూడా ఇంకా ఏవో మళ్ళీ ప్రకటించబోతున్నారు. మరి అందులో కూడా మేము ఆ సభకు వెళ్ళి వినాలి అనేసి ఎంతోమంది ఉత్సాహం చూపిస్తూ మరి ఎంతోమంది యువకులు కూడా ముందుకు వచ్చి ఈరోజు రావడానికి ఎంతోమంది ముందుకు వస్తూ ఉన్నారు. మీరు నల్గొండ డివిజన్లో ప్రకటిస్తున్నప్పుడు, మీరు బొట్టు పెట్టి ప్రజలను ఆహ్వానిస్తున్నప్పుడు ప్రజల నుంచి రెస్పాన్స్ మీకు ఏ విధంగా ఉంది? అసలు అది మాటల్లో చెప్పలేని ఒక అద్భుతమైన స్పందన అండి ప్రజల నుంచి. అంత స్పందన అనేది గతంలో ఎప్పుడు చూడలేదు. ఒక గతంలో జరిగిన ఎలక్షన్లో కానివ్వండి, అప్పుడు కూడా ఇలాంటి స్పందనలు చూడలేదు. కానీ ఇప్పుడు ఈ మహాసభకు, ప్రగతి నివేదన మహాసభకు రండి అని మేము బొట్టు పెట్టి వెళ్తే, నేను బొట్టు పెట్టడానికి వెళ్ళే లోపల నన్నే లోపలికి ఆహ్వానించి, అమ్మ నాకు బొట్టు నాకు పసుపు కుంకాలు ఇచ్చి తప్పకుండా మేము రేపు మేము వచ్చే ఈ కార్యక్రమం మేము కూడా భాగస్వాములు అవుతాము, ఇంత బ్రహ్మాండంగా విజయవంతమయ్యే కార్యక్రమాలు, ఇన్ని లక్షల మంది ఇంత అద్భుతమైన కార్యక్రమాలు మరి పాల్గొంటున్న కార్యక్రమాలు మేము కూడా భాగస్వాములు కావాలి, ఎప్పటికీ కూడా చరిత్రలో నిలిచిపోయే ఒక మహాసభ ఇది. అంటే మన ఒక భారతదేశంలో ఇంతకుముందు ఏ పార్టీలు కానివ్వండి, ఎన్నో పార్టీలు వచ్చినాయి గతంలో ఎన్నో ఉన్నాయి, కానీ ఎలాంటి ఏ రాష్ట్రంలో కానీ ఏ మన భారతదేశంలో ఎక్కడ జరగని ఒక అద్భుతం రేపు జరగబోతుంది. ఇన్ని లక్షల మందితో రేపు సభ జరగబోతుంది. అంతేకాకుండా మన యొక్క తెలంగాణ రాష్ట్రంతో పాటు మన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రజలు కూడా రేపు టీవీ ముందు నుంచి కదలకుండా అంటే ఈ రోజు నుంచి ఏం జరుగుతుందనే ఒక ఉత్సాహంతో వాళ్ళు ఒక సంభ్రమాశ్చర్యాలతో వాళ్ళు చూస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలలో ఉన్న మన తెలుగు రాష్ట్ర ప్రజలు, భారతదేశంలోని ప్రజలు కూడా రేపు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరగబోతుందని ఎంతో వాళ్ళు ఆశ్చర్యాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంది. సార్, ఓకే, మీరు ఇప్పుడు రేపు సభకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ నల్గొండ డివిజన్ పదలకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమంది వెళ్తున్నారు ఇక్కడ నుంచి? మా నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మేము తరలి వెళ్ళబోతున్నాము. అయితే మేమందరం కూడా అంబర్పేట కాన్స్టిట్యున్సీ నుంచి కార్పొరేటర్స్ అందరం కూడా ఒక సమన్వయంగా ఏర్పాటు చేసుకుని మేము బయలుదేరబోతున్నాం. అందులో భాగంగా మేము నల్లకుంట నుంచి, ఎందుకంటే మా కార్యకర్తలు, మా డివిజన్ ప్రజలందరూ కూడా ముందు మన నల్లకుంట డివిజన్ నుంచి పెద్ద ఎత్తున మనం బయలుదేరదామని చెప్పారు. మేము ఇక్కడ నుంచి దగ్గర దగ్గర సుమారు 5,000 మంది మా నల్లకుంట నుంచి డివిజన్ నుంచి బయలుదేరబోతున్నాము. 4,000-5,000 మంది ఇక్కడ మా నల్లకుంట ఖచ్చితంగా, ఎందుకంటే ఇంకా మనకు ట్రాన్స్పోర్ట్ అది మళ్ళీ మరి చాలా ప్రాబ్లం, ఇంకా అంతకంటే కూడా వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు నల్లకుంట డివిజన్లో. అంటే మనము చెప్పకపోయినా కూడా తరలి వస్తున్నారు, మేము వస్తాం ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఇంకా మరి అంతమందిని తరలించాలి. వాళ్ళు సొంత వెహికల్స్తోని మాతో పాటు జులుసుగా మనం బయలుదేరుదాము అని ఎంతో స్పందన వస్తూ ఉంది. మరి వాళ్ళకి అంతే జాగ్రత్తగా మేము తీసుకెళ్తా ఉన్నాం. మాకు ఎంతోమంది స్వచ్ఛందంగా వాలంటీర్స్ కూడా వచ్చి రేపు ఇక్కడ నుంచి వచ్చే జనాలను కూడా అంతే జాగ్రత్తగా సభకు తీసుకువెళ్ళి మరి అక్కడ జరగబోయే అద్భుతాన్ని ఆ సభలో, ఎందుకంటే అంత జనాన్ని చూడాలంటే ఈ కళ్ళు ఎంతో మంచివి, అదృష్టం అయితే కానీ చూడలేము ఆ సభని. అలాంటి మరి సభలో అందరం కూడా మేము వస్తామని మరి వెళ్తున్నాం కాబట్టి అంతమంది వాలంటరీగా కూడా వస్తున్నారు. వాళ్ళకి మేము సరైన మంచి ఒక భోజనాలు కూడా ఏర్పాటు చేశాము. అయితే మరి ఒకటే మాట చెప్తున్నారు, మేము ఇన్ని ఏర్పాట్లు చేసినా కూడా వాళ్ళు మా ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే మాకు చాలా ఆశ్చర్యం వేసుకొస్తుంది. ఏమంటున్నారంటే, మీరు మాకు భోజనాలు పెట్టకపోయినా ఏం కాదు మేడం, మేము ఒక్క పూట మేము భోజనం చేయకపోతే వచ్చే నష్టం ఏం లేదు, మరి మా కోసం మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం కోసము ఆయన జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి ముందుకు పూనుకున్నారు. ఎన్నో ఆయన భోజనాలు లేని రోజులు గడిపారు, నిద్ర లేని రాత్రులు గడిపారు. మరి అలాంటి అన్ని త్యాగాలకు పాడుపడిన నాయకుడి కోసం మేము ఒక్క పూట పస్తుంటే మేము మాకేమీ కష్టమనిపించదు మీకు అంటున్నారు. కానీ మేము అలాంటివి, ఎందుకంటే మా సీఎం గారు మాకు అన్నీ చెప్పారు, మన ప్రజలు సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆ సభకు వచ్చే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలనేసి వారు చెప్తున్నారు కాబట్టి మేము కూడా అంతే జాగ్రత్తగా వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసి మేము తీసుకెళ్ళి మళ్ళీ అంతే జాగ్రత్తగా తీసుకొస్తాం. సరిగా చెప్పండి, రేపు నల్గొండ డివిజన్లో మీ ర్యాలీ ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది, ఎక్కడి వరకు వెళ్తున్నారు, సభకు వెళ్తున్నారు, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? మేము మా నల్లకుంట డివిజన్ నుంచి మన కోరంటి ఫీవర్ హాస్పిటల్ కోరంటి చౌరస్తా నుంచి మరాలి పెద్ద ఎత్తున మా మహిళలు, మా కార్యకర్తలు, మన టీఆర్ఎస్ పార్టీ అభిమానులు, నాయకులు, పెద్ద మన డివిజన్ ప్రజలు కూడా అన్ని వర్గాల వారు వస్తున్నారు. అంటే ఇందులో ఒక వర్గం అని కాకుండా ప్రతి ఒక్క అందరూ కూడా పాల్గొనడానికి ఎంతో ఉత్సాహం చూపిస్తూ ముందుకు వస్తున్నారు. ఎందుకంటే మన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవం
ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు కేసీఆర్ గారు ఎన్నో పథకాలు ఎక్కడ చూసినా, ఎందుకంటే ఏ ఫ్యామిలీలో చూసినా ఆనందం, ఏదో ఒక పథకం రూపంలో వాళ్ళకి అందుతా ఉంది. ఒక తల్లికి ఒక అవ్వకు పెన్షన్ అందితే ఇంకొక మరి ఒంటరిగా ఉన్న మహిళకు కూడా భరోసాగా మరి పెన్షన్ అందుతూ ఉంది. మరి అదే కాకుండా కళ్యాణలక్ష్మి, ఒక రోజు ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే అమ్మ ఆడపిల్ల గుండెల మీద కుంపటి అన్న ఒక భావంతో ఉండేవారు ఆడపిల్లలు. మనం చూసాం ఎంతో మంది కడుపులో ఉన్నప్పుడు ఆడపిల్లలు కూడా మామూలుగా ఎలక్షన్లు అంటే ఎన్నికల ప్రచారం కూడా తిరుగుతారు, కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారం లేదు, ఎన్నికలు ఇంకా స్టార్ట్ కాదు. ఇది ఒక భారీ బహిరంగ సభ. దట్టు మళ్ళీ మీరు మహిళ మీకు కెరీర్కి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి ఇది మేము కెరియర్ కోసము, అది మాక్సి అవును పొలిటికల్గా మేము ఇది ఒక లీడర్గా కంటే మా సీఎం గారికి మేము ఒక బాధ్యతగా తీసుకున్నామండి. ఎందుకంటే ఒక మహానాయకుడు ఆయన, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు. అహర్నిశలు ఆయన ఆయన కోసం కాకుండా దేశ ప్రజల కోసం పాడుపడుతున్న నాయకుడు ఆయన. కాబట్టి మేము బాధ్యత ఇచ్చారనే కంటే కూడా మేము బాధ్యత తీసుకుంటున్నాం. నెక్స్ట్ మా పొలిటికల్ లైఫ్ అనేది మాకు మా నాయకులు ఉన్నారు, మా అధిష్టానం ఉంది, అప్పుడు వారే నిర్ణయిస్తారు. అది మాకు పొలిటికల్గా మా తర్వాత ఫైనల్గా మా ప్రజలు మాకు ఉన్నారు. కాబట్టి మేము ఆ వేలో కంటే కూడా ముందు ఈ సభను మేము విజయవంతం చేయాలి, మా ప్రజలను వీలైనంత భారీగా మేము ఇక్కడ నుంచి జనాలను తీసుకువెళ్ళాలి అనేసి ముందు మా ఒక్క ఆలోచన మాత్రం ముందు విజయవంత సభలో మేము పాల్గొనాలి, విజయవంత సభ విజయవంతం అయ్యాలనే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జై తెలంగాణ. అలాగే రేపు జరిగే కొంగరకల్లో జరిగే భారీ బహిరంగ సభకు అమర్పేట టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గరిగంటి రమేష్ గారు వర్ణ తీసుకుందాం. చెప్పండి సార్, ఇప్పుడు చూస్తున్నాం మొత్తంగా మీ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ కూడా వచ్చి ఇక్కడ ప్రచారం నిర్వహించబోతున్నారు, మీరు కూడా బాగా ప్రచారం మొదలుపెట్టిన దగ్గర నుంచి రేపు సభ జరిగే వరకు కూడా మీరు ప్రచారం పెద్ద ఎత్తున చేస్తున్నారు, మరి మీకు ఏమనిపిస్తుంది? అందరికీ నమస్కారం. ఇప్పుడు రేపు జరగబోయేటటువంటి టీఆర్ఎస్ పార్టీ కొంగరకల్లో జరగబోయేటటువంటి భారీ బహిరంగ సభకు మరి ఎప్పుడైతే ఈ బహిరంగ సభను కొంగరకల్లో జరపాలని ముఖ్యమంత్రి గారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు తలపెట్టారో మరి అప్పటి నుండే మేమందరం కూడా నల్లకుంట డివిజన్లో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలము కూడా, మరి అంబర్పేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తలం అందరం కూడా అంకితభావంతో ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలనేటువంటి గట్టి పట్టుదలతో మేము కృషి చేస్తూ ఉన్నాం. మీరు టీడీపీ పార్టీలో యువనాయకులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా ఉన్నారు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకులుగా కొనసాగుతున్నారు. మరి అప్పుడు టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోకి వచ్చాక మీకు ఎలా ఉంది? మరి చూసినట్లయితే మరి చాలా కాలం క్రితం మేము రాజకీయాలలో మరి అడుగులేసినటువంటి మొట్టమొదటి దశలో మరి ఎన్టీఆర్ గారి నాయకత్వంలో కూడా మేము పనిచేయడం జరిగింది. మరి అప్పుడు కూడా నేను రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శిగా పనిచేశాను, ఆ అనుభవంతో చెప్తున్నాను. ఆ తర్వాత కూడా మళ్ళీ నేను కాంగ్రెస్ పార్టీలో మరి కొన్ని పరిస్థితుల వల్ల చేరడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో కూడా మరి నేను గ్రేటర్ హైదరాబాద్ ఓబీసీ చైర్మన్గా 2 పర్యాలు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర పిసిసి కార్యదర్శిగా కూడా నేను అనేక పర్యాలు చేయడం జరిగింది. మరి అవన్నీ అనుభవంగా మరి ఈరోజు నేను చెప్తున్నాను, అవన్నీ దృష్టి పెట్టుకొని చెప్తున్నాను. మరి వాటికి భిన్నంగా మరి ఈరోజు రేపు సభ జరగబోతుంది. ఎందుకంటే మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా అనేక సంక్షేమ పథకాలను మరి ఎలక్షన్లో సాధారణంగా ఎలక్షన్లలో మాకు ఓట్లేస్తే మరి మీకు ఇది చేస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. మరి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలనే కాకుండా మరి మేనిఫెస్టోలో లేనటువంటి ప్రజలకు మరి ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మరి ఏ అవసరాలు కలుగుతాయో మరి ఏ మరి వాళ్ళకు మరి వారి మరి బతుకు మరి కష్టభారంగా ఉండకుండా ఏ పథకాలు అవసరమో అవన్నీ కూడా మరి ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రతి ఇంటికి కూడా మరి ఆయన పెట్టినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా మరి ప్రతి ఇంటికి కూడా అందింది. మరి ఎందుకంటే మరి చూసినట్లయితే మరి ఆత్మగౌరవంగా మరి ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కూడా ఆత్మగౌరవంగా బతకడానికి మరి మరి వాళ్ళు సొంతంగా భవనాలు నిర్మించుకొని మరి వాళ్ళ ఆత్మగౌరవంగా జీవించడానికి మరి వారి భవనాలకు స్థలాలతో పాటుగా కోట్లాది రూపాయల నిధులను కూడా ఇవ్వడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోయినట్లయితే అనేక సంక్షేమ పథకాలను వారు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ప్రతి ఒక్క మరి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఆయన పథకాలను లబ్ధి పొంది మరి పెద్ద ఎత్తున రేపు సభలో మరి మేము స్వచ్ఛందంగా మేము ప్రతి వాడవాడకు కాలనీకి ప్రతి బస్తీకి వెళ్ళి ప్రచారం చేస్తుంటే మేము తప్పకుండా వస్తాము. మీరు పిలిచినా పిలవకున్నా కూడా మేము తప్పకుండా వస్తాము. మీరు పిలుస్తున్నారు, ఇంకా సంతోషంగా తప్పకుండా పెద్ద ఎత్తున పాల్గొంటామని మరి బ్రహ్మాండమైనటువంటి మరి స్పందన ప్రతి బస్తీ నుండి ప్రతి కాలనీ నుండి మాకు రావడం జరిగింది.
ఇప్పుడు మీరు రెండోసారి కార్పొరేటర్గా పనిచేస్తున్నారు కాబట్టి మీ పిల్లలతో చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి. మరి ఆ విధంగా అమర్పేట నియోజకవర్గం నుంచి ఏ విధంగా ఉంది? మరి ఇప్పుడు రెండోసారి కార్పొరేటర్గా మరి మా భార్య గరిగంటి శ్రీదేవి ఇక్కడ నుండి గెలవడం జరిగింది. మరి మా నల్లకుంట డివిజన్ ప్రజలకు ముఖ్యంగా మరి నేను రెండు చేతులు ఎత్తి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే మరి ఈ అంబర్పేట నియోజకవర్గంలో రెండుసార్లు కూడా భారీ మెజార్టీతో మమ్మల్ని నియోజకవర్గంలో అందరికంటే భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించడం జరిగింది. మరి గెలిచినప్పటి నుండి కూడా మేము కూడా మరి ప్రతి సంక్షేమ పథకము ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి ప్రతి సంక్షేమ పథకము ఇక్కడ ఉన్నటువంటి దారిద్ర రేఖకు దిగువన ఉన్నటువంటి ప్రతి పేదవాడికి అందేటట్లు మరి మేము కృషి చేస్తున్నాము. మరి మనం ఎక్కువగా ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో మరి మనము గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెడుతున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను ఇప్పటికే మా డివిజన్లో ప్రతి లబ్ధిదారుకి అందించడం జరిగింది. అంటే కార్పొరేటర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో పబ్లిక్ వస్తున్నారు, మరి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మీరు ఎంతమంది తీసుకొస్తున్నారు? రేపు ప్రత్యేకతలు ఏంటి మీ ప్రత్యేకతలు? ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే కార్పొరేటర్ శ్రీదేవి గరిగంటి రమేష్ అని కాదు, ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన ద్వారా మరి లబ్ధి పొంది పథకాల ద్వారా లబ్ధి పొందినటువంటి ప్రజలందరూ కూడా మరి ఈరోజు రావడం జరుగుతున్నది. సరిగా చెప్పండి, రేపే సభ జరిగిపోతుంది, మీరు ఇంట్లో కష్టపడ్డారు, రేపు ప్రధానంగా ఏ మీ ప్రచారంలో మీరు సభ వెళ్ళే వరకు ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయి మీ ర్యాలీలో? ఇప్పుడు అనేక కుల సంఘాలకు చెందినటువంటి నాయకులు, ఎందుకంటే మరి ఈరోజు ఆయన బీసీ కులాలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు కానివ్వండి, ఆయన ఒక ప్రత్యక్షంగా కంటికి కనబడుతున్నటువంటి ఒక దైవంగా భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో మరి ఎంతోమంది ముఖ్యమంత్రులు రావడం జరిగింది, పోవడం జరిగింది, కానీ ఈయన ఆ విధంగా కాదు. ఈయన 10 కాలాల పాటు, ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రము ఈ తెలంగాణ ప్రజలు ఉన్నంతకాలం గుర్తుపెట్టుకునే విధంగా మరి ఆయన పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఆ ప్రవేశపెట్టినటువంటి పథకాలలో లబ్ధి పొందినటువంటి వాళ్ళందరూ కూడా మరి ఈరోజు భారీ ఎత్తున ఆయన సభలో పాల్గొని ఈ విజయవంతం చేయడానికి సన్నద్ధులై రేపు కదలబోతున్నారు. ఇద్దరు చాలా కష్టపడ్డారు అనుకుంటారు అప్పటి నుంచి ఇప్పుడు, మరి రేపే సభ జరిగిపోతుంది కాబట్టి చివరిగా మీకు ఏ విధంగా వెళ్ళాలనుకుంటున్నారు సభకి, సభను ఏ విధంగా మీరు తిరగించాలనుకుంటున్నారు? పెద్ద ఎత్తున మేమందరం కూడా ఇక్కడ మా నల్లకుంట డివిజన్ నుంచి బయలుదేరిపోతున్నాము. అందరం కూడా అంటే మాకు ఇక్కడ మహిళలు కానివ్వండి, మా కార్యకర్తలు కానివ్వండి, అందరం కూడా మా కోరంటి చౌరస్తా నుంచి బయలుదేరుతాము. అయితే ఇప్పుడు వచ్చే మరి ఎన్నో కుల సంఘాల నుంచి కూడా అందరూ కూడా అంటే వాళ్ళ యొక్క అభిమానాన్ని చూపించుకుంటామని ముందుకు వస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క అంటే రేపు స్పెషల్ అనేది ఉండాలి కాబట్టి కొన్ని స్పెషల్స్ రేపే మన ర్యాలీలో కనబడుతూ ఉంటాయి. కానీ పెద్ద ఎత్తున ర్యాలీ మాత్రం మా నల్లకుంట డివిజన్ నుంచి వెళ్తుంది. మేమంతే అందరూ ఎంతో ఉత్సాహంగా అది ఒక అద్భుతాన్ని చూడడానికి వెళ్తున్నాము. మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఆ సభలో మరి ఎంతోమంది ఇంకా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమాలను కూడా ప్రకటిస్తారు అనే ఒక ఆశతో కూడా మరి ఈరోజు ఉన్నారంటే ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అందించారు, ఇంకా మరి అవి కూడా అందిస్తాం. మేము ఇంకా పెద్ద ఎత్తున మరి మా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మేము బలపరుచుకోవాలి. మరి రాబోయే ఎలక్షన్లో కూడా మళ్ళా వారే ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి ముఖ్యమంత్రిగా తెలంగాణ స్టేట్లో ఉన్న మరి ఏ విధంగా గ్రేటర్ ఎలక్షన్లో 99 సీట్లను గెలుచుకున్నామో అదేవిధంగా మరి సెంచరీ దాటి రేపు తెలంగాణ రాష్ట్రంలో కూడా 100 సీట్లను మించి మరి గెలుచుకునే విధంగా ఈరోజు ఎందుకంటే ఏ సభ చూసినా ఈరోజు తెలంగాణ తెలంగాణ పండుగ అన్నట్టే వాతావరణం ఉంది ఇక్కడ. కాబట్టి మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా రేపు మేము ఓటు అడగకముందే మేము టీఆర్ఎస్ పార్టీకి వేస్తాము, మళ్ళీ మేము కేసీఆర్ గారినే గెలిపించుకుంటాం. మా ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారే మాకు ఉండాలి అని చెప్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ గారే ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతేనే, ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఈ కొద్ది టైంలో ఎంత చేశారు, ఇవి వచ్చేసరికి ఇంకా తెలంగాణ రాష్ట్రం మరి ఒక మంచి బంగారు తెలంగాణగా మరి రూపుదిద్దుకోవాలంటే మళ్ళీ కూడా కేసీఆర్ గారు ఉండాలంటున్నారు కాబట్టి మరి వీళ్ళందరి అభిమానాన్ని తీసుకుని మేము పెద్ద ఎత్తున మేము రేపు సభకు తరలి వెళ్ళబోతున్నామని సందర్భంగా తెలియజేస్తాం. వర్దిల్లాలి వర్దిల్లాలి కేసీఆర్ కేసీఆర్ వర్దిల్లాలి 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 జోర్ సే బోలో ప్యార్ సే బోలో జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై తెలంగాణ జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై తెలంగాణ జై తెలంగాణ జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై తెలంగాణ జై తెలంగాణ జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం.
నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్. జై కేసీఆర్.